ప్రపంచం చూపు అయోధ్య వైపే. అయోధ్య శ్రీరాముడి ఆగమనానికి విశ్వమంతా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. అయోధ్య మహానగరం రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు ముస్తాబయింది. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన కోసం జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇదే రామ జన్మభూమి, రాముని ఆలయం. ఏదైతే రాముని జన్మస్థలం ఉందో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఇదే ఆలయం కొత్తగా నిర్మించినటువంటి ఈ ఆలయంలోనే బాలరాముణ్ణి ప్రతిష్ఠించబోతున్నారు. ఈ నెల 22వ తేదీన బాలరాముని ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది. దేశ విదేశాల నుంచి ప్రత్యేకంగా అతిథులు ఇక్కడికి వస్తున్నారు. మన భారతదేశం నుంచే కాదు, వివిధ దేశాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి రాబోతున్నటువంటి ఈ శుభవేళ అయోధ్య మహానగరం పూర్తిగా ముస్తాబయింది. మనం చూస్తున్నాం అయోధ్య మహానగరం కేసరి రంగు వర్ణ పతాకాలతో, కేసరి రంగు రెపరెపలాడుతున్నటువంటి అయోధ్య మహానగరం నిజంగా చూస్తే ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నటువంటి అయోధ్య మహానగరం ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగిపోతున్నటువంటి పరిస్థితి మనకిక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ అయోధ్యలో రాముని ఈ అయోధ్య మహల్లో 5 ప్రధానమైనటువంటి క్షేత్రాలు. అందులో మనము ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో నిలబడి ఉన్నాం. ఇదే రాజద్వార్. ఈ రాజద్వార్ మార్గమే మొదట త్రేతాయుగంలో రాముడు ఈ రాజద్వార్ మార్గం నుండే లోపలికి వెళ్ళేవాడట. ఇదే రాజదర్బార్ అని కూడా పిలిచేవారు. ఈ రాజద్వారాన్ని 500 ఏళ్ల క్రితట ప్రతాప్ సింగ్ ఆయన దీన్ని మళ్ళీ పునరుద్ధరించారని చరిత్ర చెబుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ రాజద్వారం మార్గం నుంచి లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో మధ్యలో హనుమాన్ గడి మనకు కనిపిస్తోంది. హనుమంతుడు త్రేతాయుగంలో ఈ అయోధ్య నగరానికి రామరాజు ఇక్కడికి చేరుకున్న తర్వాత సీతతో కలిసి రాముడు ఈ అయోధ్య ప్రాంతానికి చేరుకొని పట్టాభిషేకమైన తర్వాత హనుమంతుడు ఇక్కడే ఆయన ఉండేవాడట. అందుకే ఇది హనుమాన్ గడి అనే పేరుంది. చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ దేవాలయం. భక్తులు కూడా ఈ హనుమాన్ గడికి తండోపతండాలుగా వెళుతూ ఉంటారు. చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ ఆలయాన్ని మనం చూస్తున్నాం. ఇది హనుమాన్ గడి. ఇక్కడి నుంచి మళ్ళీ తన మహల్కు వెళ్ళేటువంటి క్రమంలో దశరథుడు రాముని తండ్రి దశరథ రాజుకు సంబంధించినటువంటి మహల్ అక్కడ వెళుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మహల్లోకే, దశరథ మహల్లోకే వెళతారు. దాన్ని దశరథ మహల్ అంటారు. చాలా ప్రాశస్త్యం కలిగింది ఈ అయోధ్యలో రాముని జన్మస్థలానికి సంబంధించినటువంటి ఏరియా ఏదైతే, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, మహల్ ఏదైతే ఉందో, అందులో దశరథ మహల్ ఒకటి. దానికి సమీపంలోనే ఒక 100 మీటర్ల దూరంలో మనకు ఆ ట్యాంక్ ఏదైతే, వాటర్ ట్యాంక్ కనిపిస్తుందో, దాని వెనకాల కనక భవన్ అని ఉంటుంది. సీతారాముడు నివసించినటువంటి ఆ కనక భవన్ మనం కాసేపటి తర్వాత అక్కడికి కూడా వెళదాం. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మనం చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కనక భవన్, ఈ కనక భవన్ తర్వాతే కౌసల్యాదేవి భవన్. ఆ కౌసల్యాదేవి భవనే రామ జన్మభూమి. ఆ కౌసల్యా భవన్లోనే రాముడు జన్మించాడు కాబట్టి దాన్ని రామ జన్మభూమి. ఇదే వివాదాస్పద భూమి. కొన్నేళ్లుగా రాముడి జన్మస్థలం కాదని కొందరు, రాముడు జన్మించిన స్థలమే ఇదని మరికొందరు వాదించారు. కోర్టు మాత్రం రామ జన్మభూమి అంటూ తీర్పునిచ్చినటువంటి సిచ్యువేషన్ మనం అప్పట్లో చూశాం. కాబట్టి అదే రామ జన్మభూమి స్థలంలోనే ఇవాళ దేవాలయం నిర్మించారు. అత్యద్భుతంగా నిర్మాణం కొనసాగింది. ఆ దేవాలయంలోనే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతున్న శుభవేళ మనం చూస్తున్నాం. ఈ మార్గం ఆ దేవాలయానికి వెళ్ళేటువంటి ఈ మార్గమే ఇది. ఈ మార్గంలో ఉన్నటువంటి దుకాణ సముదాయాలన్నీ కూడా
ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా ఇప్పటికీ మాత్రం ప్రధాన ఆలయానికి అనుమతి లేదు కాబట్టి పక్కన ఉన్నటువంటి బాలాలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఆ బాలాలయం వరకు వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు. ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం తర్వాత ప్రధాన ఆలయం ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి ఆలయం ఉందో అందులోకి అనుమతిస్తారు. మనం చూస్తూ ఉన్నాం, అయోధ్య మహానగరం పులకించిపోతుంది. ప్రపంచమంతా ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది. ఎన్నో ఏళ్ల కళ సాకారమవుతున్న వేళ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం విశేష పూజలతో అలరారబోతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రధానమైనటువంటి ఘట్టం గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. జలాదివాసంతో బాలరాముని విగ్రహం జలాదివాసంతో మొదలవుతుంది. అలాగే గంధాదివాసం ఇవాళ రాత్రికి హారతితో పరిపూర్ణమవుతుంది. మధ్యాహ్నం 1:20 మహాసంకల్పంతో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మనం చూస్తున్నాం ఈ కారిడార్ మొత్తం ఈ అయోధ్య ఆలయానికి సంబంధించినటువంటి కారిడార్. కారిడార్లో అనేకమైనటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలు మనకు అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి ఈ ఆలయం వరకు దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా షాపులు అలాగే ఉన్నాయి. అలాగే మధ్య మధ్యలో కారిడార్లో ప్రత్యేకంగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మరింత ఆకర్షించే విధంగా అక్కడక్కడ అనేక ఏర్పాట్లు కూడా చేస్తామని ట్రస్టు చెప్పినటువంటి పరిస్థితి. మనం అయోధ్య మహానగరాన్ని చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఆలయాలు, సుమారు అయోధ్యలో 6,000 దేవాలయాలు ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా సీతారాములు, ఆంజనేయ స్వామి దేవాలయాలే అధికంగా ఉన్నట్టు స్థానికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఎన్నో ఏళ్ల కళ సాకారమవుతున్న ఈ వేళ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం విశేషంగా జరగబోతున్న తీరు మనకిక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ, NTV అయోధ్య నుంచి.